కల ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వమే కట్టుకుంటుంది. ఇట్లాగా బోలెడన్ ఉన్నాయి. ఈ అదేమంటే అన్ని రాష్ట్రాలకి ఇస్తారు కదంటే అన్ని రాష్ట్రాలకి ఇంత అనుభవించట్లాడు, మనం పొందుతున్నా బెనిఫిట్స్ వాళ్ళు వందట్లా. అట్లాగే ఇవి ఉన్నాయి, ఖచ్చితంగా నడుస్తాయి. ఇప్పుడు నాకు తెలిసి 10-15 వేల కోట్ల రూపాయలు అయితే అమరావతికి ఇస్తారు, ఒకేసారిగా ఇవ్వరు. ఏడాదికి 3,000 కోట్లన్నో 5,000 కోట్లన్నో ఇస్తారు. 50,000 కోట్లు కట్టేస్తున్నారు కాబట్టి 35,000 కోట్లు అదే సరిపోదు కదా. అవును, చిన్న రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్. ఆంధ్రప్రదేశ్ తో పాటు బీహార్ కూడా ఒక రకంగా మోడీ ఈసారి పరిపాలనకి మెడ మీద ఖర్చు అవుతుందా? వాళ్ళు కూడా ప్రాజెక్టుల డెవలప్మెంట్ కోసం 30,000 కోట్లు ఎంతో డిమాండ్ చేశారు నేరుగా అనేది. ఏం లేదు, మీడియా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, ఇదిగో వీళ్ళిద్దరి మీద ఆధారపడ్డారు, వాళ్ళిద్దరు డిమాండ్ చేస్తున్నారు, ఇంకేముంది మోడీ సర్కార్ అయిపోయిందని వాళ్ళు చెప్పారు. మేమేం ప్రభుత్వాన్ని కోల్చాలనుకోవట్లేదు, సాయసిద్ధంగా అడుగుతామని. ఇప్పుడు స్టాలిన్ వెళ్ళి అడిగాడు, అంతకుముందు మొన్న రేవంత్ రెడ్డి వెళ్ళి అడిగాడు, మరి ప్రభుత్వాలను గులుస్తున్నట్ట అడుగుతారు కదా, ప్రతి ముఖ్యమంత్రి అడుగుతాడు. అడిగిన దానికి ఎంతవరకు ఇవ్వగలుగుతా అంతవరకే ఇస్తారు. మనవాళ్ళు కదా అని ఎక్స్ట్రా ఇవ్వరు, మనవాళ్ళు కాదని చెప్పి తగ్గించి పెట్టరు. అది మోడీ సర్కార్కు ఉన్నది. మామూలుగా వచ్చేటటువంటి నిధులు ఇదివరకటి రోజులు లేదు కనుక ఈ డబ్బులు కొంత తీసి ఓ 30% అవతల పెట్టి అది హోదా కింద ఇచ్చేవాడు. అది ప్లానింగ్ కమిషన్ లెక్కనికి వెళ్ళేది. ఇప్పుడు అట్లా కాదు కదా, నీతి ఆయోగ్ వచ్చాక 32 రూపాయల నుంచి 42 రూపాయలు ఇస్తున్నారు. ప్లస్ ఇవి ఉన్నాయి మనకి అదనంగా వచ్చేటటువంటి హైవేలు, ఇవేలు, ఇట్లాంటి నరేగా స్కీమ్ కింద వచ్చేటటువంటి రోడ్లుగా.